అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈనాడు వేదికల విజయ కృష్ణ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, శ్రీమతి విజయ నిర్మల్ గారి వాళ్ళు లేరు అనే మాటని మనం జీర్ణించుకోలేకపోతున్నాం. ఆవిడ మన మధ్య లేదు, ఇవాళ భౌతికంగా లేకపోయినా మానసికంగా మనందరి మధ్యలోనే ఉంది, కృష్ణ గారితోనే ఉంది అని మనస్ఫూర్తిగా నమ్మేవాళ్ళు. నేను కూడా ఒక కృష్ణ గారు నేను ఏలూరులో కలిసి చదువుకున్నాం. చాలామంది కొంతమందికి తెలిసావు కానీ చాలామందికి తెలియదు. అప్పటి నుంచి కూడా వారితో ఉన్న స్నేహం ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. ఒక అద్భుతమైన నటుడుగానే కాకుండా ఒక ఎవరైనా సినిమా ఫెయిల్ అయితే ఆ హీరోలు మళ్ళీ ఆ నిర్మాతకు వచ్చేవారు కాదు. కానీ కృష్ణ గారిలో ఉన్న గొప్ప హలో కృష్ణ గారిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఆ నిర్మాతను వెంటనే పిలిపించి డేట్లు ఇచ్చి నువ్వు సినిమా చేసుకో, డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి, ఫైనాన్సర్స్తో మాట్లాడి మళ్ళీ ఆ నిర్మాతను చేసేటటువంటి గొప్ప మనసు కృష్ణ గారికి మాత్రమే ఉందని నేను గర్వంగా చెప్పగలను. అలాంటి మంచి సత్వం ఉన్నటువంటి కృష్ణ గారు వాళ్ళ రోజున విజయమణల్ గారు లేరు అనే దానికి మరి ఈ కష్టాన్ని ఉపయోగించి ఆయన తట్టుకోక తప్పదు. ఆవిడ ఎప్పుడూ మీ చుట్టూనే ఉంటుంది, మీ శ్రేయోభిలాషిగా మీ యొక్క అన్ని కష్ట సుఖాలు కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. ఆవిడ మనస్ఫూర్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలుగు చిత్రంలోనే కాదు ప్రపంచ చలచిత్ర పరిశ్రమలో సాధించలేనటువంటి అద్భుతమైనటువంటి స్థానాన్ని జల్లూరు గారు పొందారు. మహిళా దర్శకులే తక్కువ మంది ఉంటారు, ఆ ఉన్నా కూడా 5 సినిమాలు 10 సినిమాలు తప్ప అంతకంటే ఎక్కువ తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది విజయ నిర్మల్ గారు 46 సినిమాలు డైరెక్షన్ చేసి వరల్డ్ రికార్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోనే స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆ స్థానాన్ని ఎవరూ అధిగమించలేరు. ఎన్ని సంవత్సరాలైనా రికార్డు విజయ నిర్మల్ గారి పేరే ఉంటుంది, అది మనందరికీ కూడా గర్వకారణం. ఒక నవలా చిత్ర దర్శకురాలుగా ఒక నవలతోటే ఆవిడ జీవితాన్ని ప్రారంభించి మంచి దర్శకురాలుగా మరి ఎన్నో రకాలుగా అందరి యొక్క ఆసక్తి పొందినటువంటి గొప్ప మనిషి. గుమ్మడి గారు అనేవారు ఇదివరకు విజయ నిర్మల్ గారి గురించి. విజయ నిర్మల్ గారు పని రాక్షసి అనేవారు ఆయన. ఏదైనా పని మొదలు పెడితే అది పూర్తి అయ్యే వరకు, ఇవాళ సీన్లు తీయాలంటే 4 సీన్లు అయ్యే వరకు కూడా ఊరుకునేవారు కాదు, అలా చేసేవారు. అందుకని ఆవిడ చాలా క్రమశిక్షణగా చాలా సిస్టమేటిక్గా ఉండేవారు. కలెక్టర్ విజయ అనే సినిమాలో ఆవిడతో పాటు నడిచి ఆవిడ దర్శకత్వం నటించే అవకాశం కూడా నాకు కలిగింది. చాలా అభిమానంగా ఉండే ఆ మహానటి ఎక్కడున్నా మనస్ఫూర్తిగా ఆవిడికి ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కృష్ణ గారికి మాత్రం నిజంగా మీరు భరించలేరనే సంగతి మాకందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ ఆవిడ మీ చుట్టూనే ఉంది, మీతోనే ఉంటుంది, మీ శ్రేయస్సు కోరుతూనే ఉంటుందని కూడా తెలియజేస్తూ ఆయనకు గుండె నిబ్బరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.